జనగాం జిల్లా కేంద్రంలోని 28వ రోజు భాగంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన భిక్షాటన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులతో కలిసి జంగా రాఘవరెడ్డి భిక్షాటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ కాయా కష్టం చేసి ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబాలను పోషించుకునేవారు. నేడు వారు రోడ్ల మీదకి వచ్చి భిక్షాటన చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో విద్యార్థులు, రైతులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా రాఘవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో ఇక్వార్టర్లో ఆర్టీసీల 28వ సమ్మె సందర్భంగా మా కోరికలు నెరవేర్చాలి, మా ఆర్టీసీని దక్కించుకోవాలి, మా ఆర్టీసీ ప్రాపర్టీ మాకే ఉండాలి అనే విధంగా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఇంతవరకు కూడా పట్టించుకోవడం లేదు. మీదికెళ్ళి తిండి ఎక్కువయ్యి వాళ్ళకు సమ్మె చేస్తున్నారని చెప్పి వికిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు, మీకు కార్మిక శక్తి గురించి తెలియదు. మీకు తెలంగాణ ఉద్యమాన్ని 64 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత పోరాటం చేతికి వచ్చే ముగింపు అయ్యే సందర్భంగా మీరు పోరాటంలోకి వచ్చి ఇలా పోరాటాన్ని, మీరు అమరవీరుల త్యాగాన్ని ఇవాళ మీరు సొంతం చేసుకున్నారు. నిజమైన పోరాట యోధుని అయితే, నీకు శ్రామిక శక్తి విలువ కనుక తెలిసే ఉంటే, కష్టపడే జీవి అయితే, నువ్వు ఏమైనా మందిని ముంచుకొని బతికినవనివి, నువ్వు దేశాన్ని ముంచి బతికినవి తప్ప శ్రమశక్తి తెలియదు, శ్రమ విలువ తెలియదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా కేసీఆర్, 50,000 కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే నీకు ఊసెట్టినట్టు ఉంది. ఈ 50,000 కార్మికుల వెనుక పాల వాళ్ళు ఉన్నారు, ఇలా కూరగాయలు ఉన్నారు, ఇటు విద్యార్థులు ఉన్నారు, ఇటు యువకులు ఉన్నారు, ఇటు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ వెనుక రైతాంగం ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయ తప్పదు. ఇలా 4 కోట్ల జనం వాళ్ళ వెనుక ఉంది, వాళ్ళ వెనుక ఎంతవరకు పోరాడతారో పరిశూస్తారా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇప్పటి వరకు సంఘీభావంతోనే మీకు చెప్పడం జరిగింది. మా నిజ స్వరూపం చూడాలనుకుంటే ఇంకా కాలయాపన చేయి, చేస్తారంటే నీకు పోరాట పడిమ ఏ విధంగా ఉన్నదో చవి చూపిస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం.